రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్కు ధరించాల్సిందేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో 15 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా టీకాలు రెండో డోసులు కూడా అందరూ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించి భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. सहकार मरी मंच भवना व्यवसाय आफीस मन शांशन चप्पी महिला पनी पनी चक्कटी महिला समाख्य भवना मनम प्रारंभम चाला संतोषम इपड़े మా కౌన్సిలర్ గారు కోరినట్టు దీని కాంపౌండ్ వాల్ లోపల మంచిగా బండలు వేయించమని చెప్పిండు. దానికి ఎన్ని డబ్బులు కావాలో వెంటనే శాంక్షన్ చేపిచ్చి ఆ పని కూడా పూర్తి చేస్తాం. ఆరో వార్డుకు సంబంధించి కూడా ఒక దరఖాస్తు ఇచ్చిండు అక్కా చెల్లెలు. మరి మాకు కూడా ఏదైనా జుదరాయిస్తే బాగుండు ఆరో వార్డులకు అని చెప్పి వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. దానికి బాత్రూములు కానీ నీళ్ల సౌకర్యం కానీ అన్ని కూడా ఏర్పాటు చేసి ఆరో వార్డు అక్కా చెల్లెళ్ళకు కూడా ఆ భవనాన్ని నేను ఒకసారి వెటర్నరీ శాఖ అధికారులను పిలిపించి వాళ్ళకి నచ్చజెప్పి దానికి అవసరమైన మరమ్మత్తు అవసరమైన డబ్బులు శాంక్షన్ చేసి ఒక రెండు మూడు నెలల లోపలనే ఆ పని పూర్తి చేసి మళ్ళా గిట్లనే మీటింగ్ పెట్టుకొని అది కూడా నేను మీకు అప్పజెప్తా అని చెప్పి మా అక్కాచెల్లెలకు తెలియజేస్తాను. ఒకటేమో మాకు రోడ్లు కావాలి, రెండేమో ఇళ్ళు కావాలి. రెండు విషయాలు మా దృష్టికి తీసుకొచ్చి రోడ్లు రూపాయికి 12 మందం చేసుకుంటూ వచ్చినాం. ఇంకో 4 ఆనా మిగిలినట్టు ఉన్నాయి. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఇప్పుడిప్పుడే అయిపోతున్నాయి. ఒకసారి అవి అయిపోతే ఏంటంటే మళ్ళీ రోడ్డు పలగొట్టకుండా అవుతుందని ఆ కనెక్షన్లు తొందరగా ఇవ్వమని చెప్పినాం. ఆ ఇంకొక 25-30% కనెక్షన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పెండింగ్ లో ఉన్నాయి. నేను ఇక్కడే మా ఇంజనీర్లు కూడా ఉన్నారు, మా కమిషనర్ గారు కూడా ఉన్నారు, మా కౌన్సిలర్స్ ఉన్నారు. నేను వాళ్ళందరితో కోరేది ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్ కొంచెం తొందరగా ఇప్పించేయండి. మీరు ఎంత తొందరగా ఇప్పిస్తే మనకు దోమల బాధ పోతది, ఈగల బాధ పోతది, అంటురోగాల బాధ తగ్గుతుంది. అప్పుడు నేను రోడ్లు కూడా ఒకసారి వేపిస్తే ఇక 30 ఏళ్ళ దాకా 20 ఏళ్ళ దాకా మళ్ళీ రోడ్లు పగలగొట్టాల్సిన అవసరం ఉండదు. అట్లే ఇలా అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ కూడా వేపిస్తున్నాం. ఇప్పుడు మీకు ఇంట్లోకి సిలిండర్ వస్తుంది, అయిపోతే ఇక సిలిండర్ అవసరం లేదు. నల్ల నీళ్ళు వచ్చినట్టు గ్యాస్ పైప్ వేసి మీ ఇంట్లోకి కనెక్షన్ ఇస్తాం. ఎంత గ్యాస్ వాడు